కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను మీకు కంద మసాలా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా అండి. దానికి ఏమేమి కావాలో చెప్తాను. పావు కిలో కంద, ఆయిల్, రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. రెండు టీ స్పూన్లు కారము, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలన్నీ కూడా అందులో వేసుకోవాలి. జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ లోపల కంద పీసెస్ అండి మనం ఉడికించుకోవాలి. కంద ఈ థిక్నెస్లో ఇలా పలచగా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఫ్రై బాగా వస్తుందన్నమాట. పైన పొట్టు తీసేసి ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఫస్ట్ ఉడికించేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం అండి. ఇందులో ఈ కంద పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇవి ఒక పొంగు రానిచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. పసుపు కూడా ఇందులో వేసేసుకుందాం. ఎక్కువ మెత్తగా అయిపోక్కర్లేదు, జస్ట్ ఒక పొంగు రానిచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయిందండి. ఇలా ఉడికితే చాలు, ఎక్కువ ఉడకక్కర్లేదు. ఇలా కొంచెం మెత్తగా అయింది కదా, సరిపోతుంది. ఇది మళ్ళీ వేపుకుంటాం కదా, సరిపోతుందండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తానండి. ఇది వాటర్ తీసేసి ముక్కలు ఇలాగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది ఉల్లిపాయ ముద్ద నూరి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులోనే కారం, పసుపు వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కకి ఈ ఉల్లిపాయ ముద్ద అంతా కూడా పెట్టి వేపుకోవాలి. ఇది మీరు పెనం మీద కూడా వేపుకోవచ్చు అండి. నేను కడాయిలో కూడా వేపుకోవచ్చు, పెనం మీద కూడా వేపేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం అండి. ఇలా ముక్కలన్నీ కొన్ని కొన్ని వేపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం అండి. ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం అండి. ఇలా రెండు వైపులా పెట్టుకోవాలండి. ఇలా రెండు వైపులా పెట్టుకొని వేపుకోవాలి. ఈ కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేపుకోవాలండి. మిగతావి తర్వాత వేపుకోవచ్చు. సిమ్లో పెట్టి వేపుకుంటే మాడిపోకుండా ఉంటాయి, చక్కగా క్రిస్పీగా బాగా వేగుతాయి. ఇది చాలా బాగుంటుందండి, సాంబార్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇది ఒకవైపు కాలాక ఇంకోవైపు తీసుకోవాలండి. ఇవి ఇలా వేగితే సరిపోతుందండి. ఒక ఇంకొక 2 మినిట్స్ వేపాక తీసేద్దాం. ఇవి అయిపోయింది, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేగితే సరిపోతుందండి, కొంచెం అటు ఇటు ఎర్రగా వేగితే సరిపోతుంది.
ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి ఇవి కూడా వేపిస్తున్నాం అండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, అటువైపు ఇటువైపు వేపుతాం కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రై లాగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. కొంచెం ఆయిల్తోనే వేపేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది అయిపోయిందండి, స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇదే ప్రాసెస్లో మీరు అరటికాయ కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ ఇలాగే అరటికాయ కూడా కొంచెం వెడల్పుగా కట్ చేసుకొని ఇలాగే చేసుకోవచ్చు. అరటికాయ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా వేయం కాబట్టి ఎవరైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా కంద ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కంద కొనేటప్పుడు మీరు తెల్లగా ఉన్న కంద కొనుక్కుంటే చాలా బాగుంటుందండి కూర. నవి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నవి మరిన్ని వీడియోలు మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.